ఈరోజు బీజేపీ ప్రతినిధి బృందం నాతో పాటు రామచంద్రరావు ఎమ్మెల్సీ, హైదరాబాద్ అధ్యక్షులు, హైదరాబాద్ నగర పదాధికారులతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో అక్రమంగా ఎవరైతే వలస వచ్చి ఈ చొరబాటుదారులు ఒకవైపు హైదరాబాద్లో శాంతి భద్రతలు అల్లర్లకు కారకులు అవుతున్నటువంటి ఈ రోహింగ్యా ముస్లింలు దాదాపు ఇటీవల 127 మంది పట్టుబడితే దొంగ పత్రాలతో ఆధారు కార్డులు పాస్పోర్ట్లు సృష్టించి తిష్ట వేసి ఇక్కడ అనేక దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగస్వాములు అవుతూ ఉంటే వారిని ప్రశ్నిస్తున్నటువంటి అధికారులను, కేంద్ర ప్రభుత్వ అధికారులను కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసులను, మరి మజ్లిస్ ఈ కరుడు కట్టినటువంటి మతోన్మాద రాజకీయాలు నడిపేటువంటి ఓవైసీ ఇవాళ డీజీపీ గారికి వారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు వారిని పట్టుకుంటున్నారని చెప్పి. అంటే ఒకవైపు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దోహదపడేటువంటి మీరు ఇటువంటి వ్యక్తులు అక్రమంగా మరి ఈరోజు చొరబడి దొంగ పత్రాలతో వారు ఆధారు, ఐడెంటిటీ కార్డులు ఓటర్లుగా కూడా నమోదవుతూ ఉంటే మరి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం. ఇవాళ మజ్లిస్ పార్టీకి అండగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండడం వల్ల పోలీసులు ఉదాసీనంగా వేరుస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇవాళ మన ప్రభుత్వము అల్లులాగ మాదిరిగా మేపుతూ ఉన్నది. దొరికిపోయినటువంటి దొంగలను కఠినంగా శిక్షించాల్సింది, పోయి వాళ్ళను రాచమర్యాదలతో అల్లులుగా మేపడం చూస్తూ ఉంటే హైదరాబాదు సున్నితమైనటువంటి ఈ యొక్క ప్రాంతం, దేశంలో ఎక్కడ మత కలహాలు జరిగినా, బాంబు పేలుళ్ళు జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో తేలుతూ ఉన్నాయి. ఇవాళ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్పడ్డ యువకులకు న్యాయ సహాయాన్ని అందిస్తామంటే ఓవైసీని ఇవాళ ప్రభుత్వము, కేసీఆర్ గారు, ఇవాళ కేటీఆర్ గారు ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకు ఇవాళ కేటీఆర్ గారు మరి ప్రతి అంశం మీద స్పందించే కేటీఆర్ గారు ట్విట్టర్ ద్వారా, మరి ఆ ట్విట్టర్ పిట్ట ఇవాళ ఓవైసీని ఎందుకు ప్రశ్నిస్తలేదు? దొరికిపోయినటువంటి దొంగలను ఈరోజు రోహింగ్యాలను పట్టుబడితే మరి ఓవైసీ దాని మీద ప్రశ్నిస్తూ ఉంటే ఎందుకు ఇవాళ చేష్ట లూడిగిన మాదిరిగా ఈ యొక్క కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు వివరిస్తూ ఉన్నారు? మనం చూసాం, మనము వారిస్ పఠాన్ మజ్లిస్ నాయకుడు ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలే రెచ్చగొడుతూ ఉంటే, హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా రెచ్చగొడుతూ చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఇవాళ వారికి మద్దతుగా ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని పాముకు పాలు పోసి పెంచినట్టుగా పెంచుతూ ఉన్నారు. అది నాగుపామై కాచేసే రోజు రాబోతూ ఉన్నది. ఇవాళ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పటిష్టమైన చర్యలు, ఇవాళ సిఏఏ పౌరసత్వ సవరణ బిల్లు తీసుకొస్తే మరి ఆ యొక్క పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి మైనార్టీలకు మానవతా హృదయంతో వారికి శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామంటే గగ్గోలు పెడుతున్నారు. అది ముస్లింలకు వ్యతిరేకమని, ముస్లింలను తరలిస్తున్నారని ఈ రకమైనటువంటి రచ్చ చేస్తున్న వాళ్ళు. ఇవాళ మరి సిఏఏ గురించి కానివ్వండి, ఎన్పిఆర్ కనీసం ఇవాళ జనాభా గణాంక వివరాలు కూడా తీసుకోవడానికి కూడా రచ్చ చేస్తూ ఉంటే మీరు వారికి కొమ్ము కాస్తూ ఉన్నారా? మజ్లిస్ పార్టీ ఈ రోహింగ్యా లాంటి దేశ వ్యతిరేక శక్తులకు కొమ్ము కాస్తూ ఉంటే మరి ఈరోజు టీఆర్ఎస్ కూడా ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఏమో దేశ హితం కోసం, దేశ భద్రతా దృష్ట్యా చర్యలు తీసుకుంటూ ఉంటే దానికి మతం రంగు పులిమి ఏ రకంగా రచ్చ చేస్తున్నారో, అందుకని ఇవాళ డీజీపీ గారికి 189 మంది పూర్తి జాబితా, ఏ రకంగా ఓటర్లుగా నమోదైనారు, వారు ఏ రకంగా ఇవాళ ఆధార్ కార్డు పొందినారు, పాస్పోర్ట్లు పొందినారు, ఇవన్నీ కూడా వారికి ఆ జాబితా సమర్పించడం జరిగింది. మరి లేనట్లయితే ఈ ప్రభుత్వం కనుక మరి ఈరోజు ఇంతటితో ఆగకుండా ప్రభుత్వ భూములు కబ్జా చేసి శాశ్వత కట్టడాలు కూడా కడుతూ ఉంటే
రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు ప్రేక్షకపాత వహిస్తున్నది? ఒకవైపేమో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రెవెన్యూ వ్యవస్థను తక్షణం చేస్తాం, మరి రిమోట్ సెన్సింగ్ ద్వారా అన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలో మరి భూములను కాపాడదామని చెప్పి ప్రభుత్వం దేశ వ్యతిరేక శక్తులు వచ్చి తిష్ట వేసి ప్రభుత్వ భూములు కబ్జా చేస్తుంటే సోయి లేకుండా నిద్ర మత్తులో తోగుతున్న ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిందిగా. అందుకనే మార్చి 15వ తేదీ నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే సీఏ అనుకూలమైన సభ నిర్వహిస్తున్నావో ప్రజలు అప్రమత్తంగా ఉండి మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి దేశ హితం కోసం వారు చేపట్టే చర్యలకు మద్దతు పలకాల్సిందిగా, ఈ ఓవైసీ సోదరులను మజ్లిస్ పార్టీని కట్టడి చేయడానికి ప్రజలు కూడా ఏకం కావాలని, ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావాల్సిందిగా మరి ఈరోజు డీజీపీ ద్వారా ఈ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి హెచ్చరికలు మేము జారీ చేస్తూ ఉన్నాం.